తర్వాత 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని 16వ తారీఖు నుంచి గ్రామదర్శిని పేరు మీద ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలని, అది గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ గ్రామదర్శిని ఉద్దేశం ఏమిటంటే, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ గ్రామదర్శిని కార్యక్రమాన్ని చేపట్టామని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెబుతా ఉన్నది. నిజంగా ఈ 4 సంవత్సరాల 6 మాసాల్లో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి ప్రజలకు చేరువైతే ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. కేవలం ఆర్భాటానికి పోయి ప్రచారం చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప, వారు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావడం లేదు అనేదాన్ని ఈ గ్రామదర్శిని కార్యక్రమం ద్వారానే అర్థమవుతా ఉన్నది. నిజంగా ఒక ప్రజా సంక్షేమ కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం, ప్రజలకు అందించేటటువంటి కార్యక్రమం, ప్రజలకు అందించేటటువంటి ఒక పథకం ఏర్పడితే అది ప్రజలకు చేరువైతే ప్రజలే దాన్ని ప్రచారం చేస్తారు, ప్రజలే దాన్ని అవగాహన చేసుకుంటారు. ప్రజలు ప్రచారం చేసి మళ్ళా ఏ ప్రభుత్వం అయితే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిందో ఆ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, ప్రచార ఆర్భాటాలు తప్ప పని లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మీరు ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారు, 108 కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, దేన్ని అవగాహన సదస్సులు పెట్టి ప్రజలకు వివరించే సందర్భమే లేదు. ప్రజలే దాన్ని అర్థం చేసుకొని మళ్ళా రెండవసారి రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తీసుకొచ్చినటువంటి పరిస్థితిని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చేశారని నేను మనవి చేస్తున్నాను. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, గ్రామదర్శిని పేరుతో కేవలం ప్రచారార్భాటాలు చేసుకోవడం కోసం మాత్రమే ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించాలనేటువంటి చిత్తశుద్ధి లోపించిందనే విషయాన్ని దయచేసి గమనించమని మనవి చేస్తున్నా. ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 110 పథకాలను ప్రవేశపెట్టిందని, అవి అమలు చేస్తున్నామని. ఎక్కడ అమలు చేస్తున్నారో నాకు అర్థం కాల. ఈ 110 కార్యక్రమాలని, ఈ 110 సంక్షేమ కార్యక్రమాలని ఒక్కసారి ఉచ్చరించమనండి, చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా లోకేష్ బాబు గారిని కానీ చూసి చదివి ప్రజలకు చెప్పేటటువంటి పరిస్థితి ఉందా అంటే అది కూడా లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి కేవలం ప్రచార ఆర్భాటాలు చేసుకోవడం కోసం మాత్రమే ప్రభుత్వ ధనాన్ని అధికారుల్ని ఉపయోగించి ఈ గ్రామదర్శిని కార్యక్రమాన్ని చేపడుతున్నారు తప్ప, ప్రజలకు మేలు చేసేటటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని చెప్పక తప్పదని మనవి చేస్తున్నా. రెండో అంశానికి వచ్చినప్పుడు, భారతీయ జనతా పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధ బాంధవ్యాలు మనం రోజు చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసిపోయాయని, వీరిద్దరూ రహస్య ఒప్పందాలు చేసుకున్నారని, రహస్యంగా కలిసిపోతున్నారని, బీజేపీకి ఓటు వేసినట్టే వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే అనేటువంటి ప్రచారాన్ని కూడా తీవ్రస్థాయిలో చేస్తున్నారు. ఒక అద్భుతమైన కల్పన సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒకసారి గమనించినట్లయితే, ప్రజానీకం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు జరిగినటువంటి అన్ని ఎన్నికల్లోనూ ఒక్క ఎన్నిక మినహా, 2009 ఎన్నిక మినహా అన్ని ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీతోనే కలిసి పొత్తుతోనే రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్ళిందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు 1999లోనూ వైఎస్ భారతీయ జనతా పార్టీతో పొత్తులు వెళ్ళారు, 2004లోనూ భారతీయ జనతా పార్టీ పొత్తులు వెళ్ళారు, 2014లోనూ భారతీయ జనతా పార్టీతో పొత్తులకు వెళ్ళారు, పొత్తుతోనే ఎన్నికలకు వెళ్ళారు. అయితే చాలా సందర్భాల్లో ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీతో పొత్తుతో వెళ్ళను, పొరపాటు అయిపోయింది అని చెప్పి కూడా మళ్ళా భారతీయ జనతా పార్టీతో పొత్తుతో
ఎన్నికలకు వెళ్ళినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఆ విధమైనటువంటి అవినాభావ సంబంధాలు పెంపొందించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మోసపూరితమైనటువంటి మాటలు చెబుతూ వచ్చారు తప్ప ఎప్పుడు కూడా స్ట్రైట్ గా చెప్పినటువంటి సందర్భం లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఎన్డీఏ నుంచి ఏ పరిస్థితుల్లో బయటకు వచ్చారో ఒకసారి ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. ఏ పరిస్థితులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేస్తాము అని చెప్పిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అవిశ్వాస తీర్మానం పెడతాము అని చెప్పిన తర్వాత, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది, అక్రమం చేస్తుంది, సరైనటువంటి విధానాలు అనుసరించటం లేదు అని చెప్పిన తర్వాత, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి నేను పోరాటం చేస్తున్నాను, ధర్మ పోరాటం చేస్తున్నాను, ఆ పోరాటం చేయటంలో వచ్చే కాలంలో బీజేపీని ఒంటరి చేసేస్తాను, బీజేపీ సంగతి చూస్తాను, జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీని ఒంటరిగా నిలబెడతాను అని చాలా ప్రగల్భాలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. పోరాటాలు చేస్తున్నా అన్నాడు, ధర్మ పోరాట దీక్షలు అన్నాడు, ఎక్కడ మైకు దొరికినా భారతీయ జనతా పార్టీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేశారు, మంచిది నేను కాదనడం అలా. అయితే ఈ పోరాటాలు ఎంతవరకు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇది ఇలా పోరాటం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మరొక మాట మాట్లాడారు. అది ఏమిటంటే భయంతో కూడినటువంటి మాటలు. భారతీయ జనతా పార్టీ నా మీద కక్షగట్టింది, భారతీయ జనతా పార్టీ నా మీద, నా మిత్రుల మీద, నా కేబినెట్ మంత్రుల మీద కేసులు వేయడానికి సిద్ధంగా ఉన్నది, కర్ణాటక ఎన్నికలు అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ మా మీద దృష్టి సారించి కేసులు పెట్టే ప్రమాదం ఉన్నది, కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మా చుట్టూ వలయంగా నిలబడండి, మమ్మల్ని రక్షించండి అని ఒక భయపడేటటువంటి మాటలు మాట్లాడు. ఒకసారి పోరాటం, మరొకసారి భయపడేటటువంటి తత్వంతో మాట్లాడాడు. మళ్ళా చివరికి ప్రజలు వలయంగా సృష్టించడం కాదు, ప్రజల్ని వలయంగా ఏర్పడమని కోరినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను వదిలేసి ఒక వలయాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వలయం ఎవరంటే భారతీయ జనతా పార్టీకి సన్నిహితంగా ఉండేటటువంటి మిత్రులతో ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం మనం క్లియర్గా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఏమిటంటే స్వప్న ముంగిటివార్, మహారాష్ట్రకు చెందినటువంటి సుధీర్ ముంగిటివార్ అనేటువంటి ఒక నాయకుడి యొక్క భార్యని భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి అయినటువంటి సుధీర్ ముంగిటివార్ గారి భార్యని తీసుకొచ్చి మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాలక మండల సభ్యులుగా వేసుకున్నారు. ఒక వలయంలో ఆమె ఒక భాగంగా పెట్టారు. రెండు అంశం ఏమిటంటే పరకాల ప్రభాకర్ గారు, నిర్మలా సీతారాం గారు భారత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, వారి హస్బెండ్ అయినటువంటి పరకాల ప్రభాకర్ గారిని ఆయన మీడియా అడ్వైజర్గా వేసుకున్నారు, కమ్యూనికేషన్ అడ్వైజర్గా. ఆయనేమో రాజీనామా చేశానంటాడు, ఈయనేమో తొలగించడు, కంటిన్యూ చేస్తాడు. అంటే వలయంలో మరొక పాత్ర ఈయన పెట్టారు. ఇంకా మూడో అంశం ఏమిటంటే మీరు గమనించవలసింది, వాళ్ళ పత్రికల్లోనే మనం చూశాం, అమిత్ షా గారు మరి భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఇవాళ నిన్న హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి ఒక ప్రముఖమైన వ్యక్తిని కలిశారు. ఆ వ్యక్తి ప్రముఖ పాత్రికేయుడు, మరి తెలుగుదేశం పార్టీకి రక్షకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీని ఆది నుంచి కాపాడుతూ వచ్చినటువంటి ఒక పత్రికాధిపతితో గంటసేపు మంత్రాలు జరిపేటటువంటి కార్యక్రమం చేశారు. దేనికి మంత్రాలు జరిపారో కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నా. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు తెర ముందు ఒకటి, తెర వెనక ఒకటి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే మరి ఈ మధ్యనే గడ్కరీ గారు వచ్చారు. గడ్కరీ గారు వచ్చి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. నిన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే అనేకమైనటువంటి కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. పాల్గొన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారి మాటలు ధోరణి చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసిందని మనవి చేస్తున్నాం. హామీలన్నీ నెరవేరిస్తే అపార్థాలు ఏమి ఉండవు, మేము ఇప్పటిదాకా మిమ్మల్ని అపార్థం చూస్తున్నాం, మీ పార్టీ అధ్యక్షుడు హరిబాబు గారు హామీలన్నీ అమలు చేస్తామంటున్నాడు, మేము అపార్థాలు వదిలేస్తాం, అండర్స్టాండింగ్తో పోతామనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారి నోట వస్తున్నది. నేను ఏం చెప్తున్నానంటే హామీలన్నీ నెరవేర్చేది చివరి 6 మాసాల్లో హామీలు నెరవేర్చడం సాధ్యపడుతుందా? మళ్ళా ఎందుకు వంగి వండి దన్నాలు పెట్టేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది? గడ్కరీ గారి ముందు గడ్కరీ గారు చాలా ప్రశ్నలు వేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో సాక్షాత్తు మన ముఖ్యమంత్రి ముందే డిపిఆర్ సరిగా లేదని చెప్పారు.
అవినీతి జరుగుతుందనేటువంటి విషయాలు చెప్పారు. ఇప్పుడే కాదు, అంతకుముందు వచ్చినప్పుడు కూడా చెప్పారు. వాటికేమీ సమాధానం చెప్పుకోకుండా ఎడ్జిస్ట్ అయిపోయేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారంటే నేను ఒకటే మనవి చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఒక దుష్ప్రచారం చేశారు మా మీద. ఇవాళ కాదు, ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వస్తే సోనియా గాంధీ గారు బెయిల్ ఇప్పించారని, అది తల్లి కాంగ్రెస్ అని, ఇది మా పిల్ల కాంగ్రెస్ అని ప్రచారం చేశారు. అది అయిపోయింది, ఇవాళ మనం మళ్ళా ప్రచారం చేస్తున్నారు. ఏమిటంటే భారతీయ జనతా పార్టీకి మేము అనుకూలంగా ఉన్నామని, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాం కాబట్టి మాకు ఓటేస్తే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టేనని చెప్పేసి ఇవాళ ప్రచారం చేస్తున్నారు. అయ్యో చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతా ఉన్నా, ఎవరయ్యా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్న మీ నోటి ఎంత? ఇవాళ భారతీయ జనతా పార్టీకి మమ్మల్ని అంటగట్టే కార్యక్రమాలు చేస్తూ అటు కాంగ్రెస్ పార్టీతోనూ ఇటు భారతీయ జనతా పార్టీతోనూ లాలూచి పడుతున్నది ఎవరో ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. ఊరికనే వాదాపడాలు పోయేటటువంటి పరిస్థితి తప్ప చిత్తశుద్ధి లేనటువంటి కార్యక్రమాలు మీరు వాళ్ళు చేస్తున్నారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ మీద నిప్పులు కక్కారు. ఉదాహరణకి మీ కుటుంబరావు గారు ఏమని చెప్పారు, సాక్ష్యాధారాలు మాకు లభించాయి, కేంద్ర ప్రభుత్వం కుంభకోణాన్ని మేము బయటపెట్టబోతున్నాం అన్నారు. నెల రోజులు బయటపెట్టేస్తాం, ఈ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత మోడీ గారి ప్రతిష్ట దిగజారిపోతుంది, ఇది పెద్ద కుంభకోణం, మోడీ గారి బంధువులు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాంటి బ్రహ్మాండమైనటువంటి కుంభకోణాన్ని భారతీయ జనతా పార్టీ చేసింది, ప్రధానమంత్రి చేశారు, దాన్ని బయటపెట్టబోతున్నామని చెప్పేసి మీ కుటుంబరావు గారు చెప్పారు. ఆయన నరసింహారావు గారిని ఒక ఆయన ఉన్నాడు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు. ఆయన ఏమన్నారంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇక్కడ అవినీతికి పాల్పడింది, కేంద్రం పంపించినటువంటి డబ్బుల్లో అనేకమైన అవినీతి కార్యక్రమాలు చేశారు, ఆ అవినీతి కార్యక్రమాలన్నీ బయటపెట్టబోతున్నాం, చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల మీద కేసులు పెట్టబోతున్నాం అని ప్రగల్భాలు పలికారు. ఏమయ్యా అంటున్నాయి ఇవన్నీ కూడా, ఇవన్నీ ఎందుకు ఇవాళ సైలెంట్ అయిపోయాయి? ఏం జరుగుతున్నది? మీ మధ్యన రాజకీయ ఒప్పందాలు జరుగుతున్నాయా లేవా? గడ్కరీ ఎందుకు వచ్చాడు? కేవలం పోలవరం ప్రాజెక్టును చూడటానికి, రోడ్లు ఓపెన్ చేయడానికి మాత్రమే వచ్చారా, లేక మీ రహస్య ఒప్పందంలో భాగంగా వచ్చారా? ఎందుకు ఆయనకు వంగి వంగి సలాములు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు? నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మేము భారతీయ జనతా పార్టీతో కలిసిపోయామని ప్రచారం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ క్షణంలో అయినా భారతీయ జనతా పార్టీతో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మమ్మల్ని భారతీయ జనతా పార్టీకి అంతగట్టో, మమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి అంతగట్టో, రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నటువంటి, దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి, కుయుక్తులతో కూడినటువంటి వ్యక్తి, దయచేసి నమ్మొద్దని మనం చేస్తున్నాం. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూసిన తర్వాత మరి ఇంకోటి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్కు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్కు వెళ్తున్నప్పుడు ఎంత గందరగోళం చేశారండి, మోడీని నీతి ఆయోగ్ మీటింగ్ లో నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు మా చంద్రబాబు నాయుడు, ప్రత్యేక హోదా సాధించుకునేందుకు గట్టి ప్రయత్నం నీతి ఆయోగ్లో చేయబోతున్నాడు అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైందండి, తుస్సు ఉంది. నీతి ఆయోగ్లో ఎడవ చేయి ఇస్తే మహద్భాగ్యంగా నమస్కారం పెట్టి ఎడవ చేయికి సెకండ్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నీతి ఆయోగ్ మీటింగ్ అయిపోయిన తర్వాత పత్రికా సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడబోతున్నారని ముందుగా ప్రకటించి మళ్ళా నీతి ఆయోగ్ మీటింగ్ అయిపోయిన తర్వాత పత్రికా సమావేశాన్ని పోస్ట్ పోన్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుని నోరు మూసుకుని హైదరాబాద్ వచ్చారు. ఏం జరుగుతుందనుకున్నా, నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కు కావడానికి ప్రతి క్షణం ప్రయత్నం చేస్తున్నాడు. బయట వచ్చి ధర్మ పోరాట దీక్షలని భారతీయ జనతా పార్టీ మీద విసురులు విసురుతున్నట్టుగా నటించి తెరచాటున కాళ్లు పట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇది దయచేసి నమ్మవద్దని మనవి చేస్తున్నా. నేను ఒక్కటే మనవి చేయదలుచుకున్నది ఏమిటంటే, చిత్తశుద్ధితో పనిచేయవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం, అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నేను 29 సార్లు ఢిల్లీ వెళ్ళాను అని, 29 సార్లు ఢిల్లీ వెళితే కేంద్ర ప్రభుత్వం లెక్క చేయలేదని చెప్తున్నారు. మళ్ళా కేంద్ర ప్రభుత్వంతోనే సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నారు, నీతి ఆయోగ్కు సంబంధించిన విషయం పక్కన పెడితే ఇవాళ గడ్కరీ వచ్చినందుకు, గడ్కరీతో కలిసినందుకు నేను తప్పు పట్టడం లేదు, ఆయన కేంద్ర మంత్రి, ఈయన ముఖ్యమంత్రి. కానీ ఈ పోకడి, ఈ రాబడి చూస్తున్నప్పుడు అర్థమవుతున్నది ఏమిటంటే, ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్రభుత్వ ధనంతో ధర్మ పోరాట దీక్షలు చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి పోరాటం చేసే లక్షణాలు చంద్రబాబు నాయుడు గారికి లేవని మనం చేస్తున్నాం. మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితాన్ని మొత్తాన్ని పరిశీలన చేస్తే
ఎప్పుడైనా ఎక్కడైనా పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడూ కూడా పోరాటాలు కావు. వెన్నుపోట్లు వెన్నతో పెట్టిన విద్యగా భావించి వెన్నుపోట్లతోనే రాజకీయాల్లో పైకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తప్ప పోరాటాలు చేసేటటువంటి వ్యక్తి కాదనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తూ ఉన్నా. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడు పోరాటం చేయలేదు, దుష్ట శక్తులతో ఎప్పుడు పోరాటం చేయలేదు, ఎవరితోనూ పోరాటం చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన పోరాటం చేస్తున్నానంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా ఉండవద్దని. ఇది కేవలం ఒక కుట్రపూరితమైన రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నాడని, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, దయచేసి ప్రజలు నమ్మవద్దని. భారతీయ జనతా పార్టీతో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు స్నేహాస్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండి రహస్య సంబంధాలు కొనసాగిస్తున్నాడని, కేంద్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలని ఏకం చేసి భారతీయ జనతా పార్టీని ఒంటరి చేస్తారని ప్రగల్భాలు పలికి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక శక్తులన్నింటినీ కూడా గంగరం ముంచేటటువంటి ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు గారు చేయగల సమర్థులని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇంకా త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ పార్లమెంటు సమావేశంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ డ్రామా చేస్తారు, కాలం నిర్ణయిస్తుంది, కలిస్తే కలవరని మేము అనుకోవడం లేదు. ఎవరు ఏమి కలిసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది, ప్రజల మధ్యన ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నది. జగన్మోహన్